హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య ధ్యానంశం నిమిత్తము మెలకువగా ఉండు అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. వేటిలో మెలకువ, దేని గురించి దేవుడు మనకు మెలకువ చెప్తున్నాడు, ఎందుకు మెలకువగా ఉండాలి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుండి మనం చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలెను. చూడండి, మీతో చెప్పున్నది అందరితో చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు యేసయ్య అంటే మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. ఎందుకు మెలకువ అనేది దేవుడు చెప్తున్నాడంటే అంత్య దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి మెలకువ అనేది అవసరం. అది శరీరక సంబంధమైన మెలకువ గురించి దేవుడు చెప్పడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన మెలకువ గురించి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ ఆత్మీయ జీవితంలో అంత్య దినాలలో మెలకువ అవసరము? మెలకువగా లేకపోతే ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం మెలకువగా లేకపోతే సాతాను మన మీద దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మెలకువ కలిగి జీవించడానికి మనము సిద్ధపడాలి. చూద్దాము బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవార ఇండు, బలవంతులై ఇండు. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఏమని రాయబడింది అంటే మెలకువగా ఉండు అని రాయబడింది. ఎందుకు మొదటిగానే మెలకువగా ఉండాలి? మెలకువ లేకపోతే మిగతా వాటిని మనం జయించలేం. అదేమిటంటే విశ్వాసమందు నిలకడగా ఉండు. మెలకువ లేకపోతే మనం విశ్వాసంలో నిలకడగా ఉండలేం. కాబట్టి మొదటిగా మెలకువగా ఉండు అని చెప్తున్నారు. విశ్వాసమందు నిలకడ. చాలా మంది విశ్వాస జీవితంలో పడిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో మొదటగా ఉన్న ప్రేమ విశ్వాసము దేవుని మీద చివరిలో వారికి లేకపోతుంది. దానికి కారణం ఏమిటంటే మెలకువ జీవితం లేదు. కాబట్టి విశ్వాసం నుండి వారు స్థిరముగా లేకుండా పోతున్నారు. అందుకనే విశ్వాసం ముందు స్థిరముగా ఉండు, నిలకడగా ఉండు. చాలా మందికి విశ్వాసంలో నిలకడ లేదు. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఏమైపోతున్నారంటే ఆ విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. మరలా విగ్రహాల సంబంధమైన క్రియలు, మరలా అపవిత్ర కార్యములలో వాళ్ళు పాలు పొందుతున్నారు. ఎందుకంటే మెలకువ కలిగి జీవించడం వారికి ఇష్టం లేదు. మెలకువ జీవితం వారిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాస జీవితంలో నిలకడగా లేకపోతున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే పౌరుషము గలవారై ఉండు. వేటిలో మనకు పౌరుషం కావాలి? ఏమిటి వాక్యం చెప్తుందంటే పౌరుషము, ఆత్మీయ జీవితంలో పౌరుషం కలిగి ఉండాలి. ఆత్మలో పౌరుషం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము జీవిస్తున్న ఈ జీవితంలో సాతాను గర్జించు సింహం వల్ల మన మీదకి ఎప్పుడెప్పుడు రావాలా అని వాడు ఎదురు చూస్తున్న సమయంలో ఆత్మీయ జీవితంలో పౌరుషం కావాలి. మనం చూసినట్లయితే ఈ లోక జీవితంలో శరీరంగా మనం పౌరుషం కలిగి ఉండకూడదు. శరీర జీవితంలో పౌరుషాలు, పట్టింపులు, పంతాలు ఉండకూడదు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో పౌరుషం గురించి రాయబడింది. ఆత్మలో పౌరుషం కలిగి ఉండుడి, సాతానుతో పోరాడే విషయంలో పౌరుషం కలిగి ఉండండి. ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి పొందేదానికి పౌరుషం కలిగి ఉండండి. ప్రార్థన చేయుటకు పౌరుషం కలిగి ఉండండి. వాక్యము ధ్యానించడానికి పౌరుషం కలిగి ఉండుడి. అనేక ఆత్మలకు సువార్త ప్రకటించడానికి పౌరుషం కలిగి ఉండుడి. దేవుని పరిచర్యలో వాడబడడానికి పౌరుషం కలిగి ఉండుడి. ఇది ఈ లేఖనం చెప్తుంది. కానీ ఈనాడు ఒక క్రైస్తవులు, దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే వారు శరీర జీవితంలో పౌరుషం కలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, శరీర జీవితంలో నువ్వు పౌరుషం కలిగి జీవిస్తే నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. అది ఆత్మీయ జీవితానికి పనికిరాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంలో పౌరుషం కలిగిన వారిగా ఉంటావో దేవుని రాజ్యంలో నువ్వు కనబడతావు. హల్లెలూయా. కాబట్టి మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషం గలవారు ఉండు, చివరిగా బలవంతులై ఉండు అనింది. దేనిలో మనం బలవంతులుగా ఉండాలంటే మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో బలముగా ఉండాలి. శరీరక జీవితంలో బలం అవసరం లేదు. శరీర జీవితంలో మనం శరీరకంగా బలంగా ఉంటే ఏమి రాదు.
ఎంత శరీరంగా బలంగా ఉన్నావో అంతరంగా ఆత్మీయ పురుషుడు కూడా బలంగా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతకగలవు. శరీర జీవితం శరీరంలో మనం బలంగా ఉండి మన ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధత లేకుండా ఉంటే మన అంతరంగ పురుషుడు దినదినము కృషించి నశించిపోతాడు. కాబట్టి ఆత్మలో బలవంతుడైనే ఉండు అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నాలుగు విషయాల్లో మనం వెలకువగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా ఉండుటకు మెలకువ కావాలి. ఆత్మయందు పౌరుషం గలవారే మెలకువగా ఉండాలి. ఆత్మలో బలవంతులైండి ఉండడానికి మనకు మెలకువ జీవితం కావాలి. హల్లెలూయా. ఎందుకు మనం మెలకువగా ఉండాలి? వేటి విషయంలో మనం మెలకువగా ఉండాలని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటిగా మొదటి పేతురు 5:8 అపవాదిని ఎదిరించుటకు మనకు మెలకువ కావాలి. నిప్పురమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెలుకుచు తిరుగుచు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే అపవాది మన విరోధి అయిన అపవాది గర్జించు సింహములే వాడు వెతుకుచు తిరుగుచున్నాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఈ వాక్యము ఈ లేఖనము ఎవరి కొరకు రాయబడిందంటే పరిశుద్ధుల నిమిత్తం రాయబడింది. మన ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్న సమయంలో దేవునితో మనం సహవాసం చేస్తున్న సమయంలో ఒకడు మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు. వాడు ఎవడంటే సాతాను. దేవుడు మనతో ఉంటాడు కానీ ఎప్పుడు మనల్ని వెంటాడే గర్జించు సింహం వలె వాడు తిరుగుచు ఉంటాడు. వాడు ఎవరంటే సాతాను. సాతాను ఒక గర్జించు సింహంగా మనల్ని ఎప్పుడు వెంటాడుతున్నాడు. వాని కూరలలో మనం చిక్కుకొనకుండా మెలకువ కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎంతమంది మెలకువ కలిగి ఉన్నారు? ఏమిటి ఈ మెలకువ అంటే ప్రార్థన జీవితంలో మనకు మెలకువ కావాలి, వాక్య ధ్యానంలో మెలకువ కావాలి, సంఘ సహవాసంలో మెలకువ కలిగి ఉండాలి. అప్పుడే అపవాది అయిన సాతాను కోరల్లో మనం చిక్కుకొనకుండా ఆత్మీయ జీవితంలో మనం మనగడ సాగించగలము. హల్లెలూయా. చూడండి, మనం మొదటగా అపవాదిని ఎదిరించుటకు మెలకువ కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం రాయబడింది. ఈనాడు ఆత్మీయ జీవితంలో అనేకులు పడిపోచున్నారు. అంటే దాని కారణం ఏమిటంటే ఆ గర్జించు సింహం మనల్ని వెంటాడుతున్న సమయంలో మెలకువ లేని జీవితము నిద్ర వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి వాని కబంధ హస్తాలలో చిక్కి అనేకులు నరకానికి పాత్రలు అవుతున్నారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో బలముగా ఉన్నవారే అనేకులు పడిపోతున్నారు. ఏర్పరచబడిన వారు అనేకులు పడిపోతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో మెలకువ లేని జీవితం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మెలకువ కలిగి ఉంటామో వాడు మనల్ని గర్జించు సింహం వల్ల ఎలాగో వెంబడిస్తున్నాడో ఆ వెంబడించిన సమయంలో మన మెలకువ జీవితం వాని నుండి మనల్ని తప్పిస్తుంది. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలంటే విశ్వాసులంగా మన ఆత్మీయ జీవితంలో మనం జీవించాలంటే అపవాదిని ఎదిరించుటకు మనకు మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎలా మనం ఎదిరిస్తామంటే మనం పరిశుద్ధంగా ఉండి, చూడండి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి లోబడి జీవించడం అంటే ఏంటి? దేవుడు అనగా వాక్యము. వాక్యానికి లోబడి జీవించాలి. వాక్యంలో ఉన్న ప్రతి ఆజ్ఞ మనం నెరవేర్చాలి మన జీవితంలో. ప్రతి వాటికి లోబడి జీవించిన సమయంలో ఏమవుతుందంటే మన జీవితంలో మనం దేవునికి లోబడిన వారంగా ఉంటాం. హల్లెలూయా. ఈనాడు లోబడే జీవితం చాలా మందికి లేదు. వాక్యానికి లోబడరు, సేవకులకు లోబడరు, పెద్దలకు లోబడరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవించలేము. ఎందుకంటే మనల్ని అపవాది గర్జించు సింహంలా మనల్ని వెతుకుతూ తిరుగుతుంది. కాబట్టి మొదటిగా మనం అపవాదిని ఎదిరించుటకు మెలకువ కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 14:38 చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. చూడండి, మెలకువ కలిగిన జీవితము దేనిలో నుండి మనం తప్పిస్తుందంటే శోధనలు సాతాను మనం కలగజేసే ప్రతి శోధన నుండి మనం తప్పించబడాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. ఈ వాక్యము యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. అది ఎప్పుడంటే గెత్సెమనే తోటలో యేసయ్య పట్టుబడేదానికి ముందు రోజు ఆయన కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేస్తున్న సమయంలో తమ శిష్యులు నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ యేసయ్య చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడి. హల్లెలూయా. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి? ప్రార్థనలో మెలకువ ఎందుకంటే సాతాను శోధనలు ఏవైతే మన జీవితం మీద ప్రయోగించబడుతుంటాయో వాటన్నిటి నుండి తప్పించడానికి
దేవుడు మనల్ని మెలకువ కలిగి జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ శోధనలు మన మీద ప్రయోగించబడుతున్నాయో, వాడు ఏ కుతంత్రాలు చేస్తున్నాడో, ఏ ప్రణాళికలు మన మీద మనల్ని పడగొట్టాలని ఆత్మీయ జీవితంలో వాడు చేస్తున్నాడో, వాటన్నిటిని మనము ప్రార్థనలో మెలకువగా ఉండి వాని కార్యములను మనం పడగొట్టగలం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితం అనేది చాలా అవసరం. ఈనాడు క్రైస్తవులకు దేవుని బిడ్డలకు ప్రార్థన జీవితం లేనే లేదు. ఎందుకంటే చాలా బిజీ లైఫ్ లో ఉన్నారు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఉదయం లేస్తానే మొబైల్ ఫోను, రాత్రి వరకు ఆ మొబైల్ ఫోన్ తమతో పాటు ఉంచుకుంటారు, కానీ బైబిల్ ఎవరి దగ్గర ఉండవు. ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, వాక్యం చదవడానికి సమయం ఉండదు. దీనంతటి గల కారణం ఏమిటంటే భయము లేని జీవితము. నిజ దేవుని ఎరిగిన నీవు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ఈ అంతరంగ పురుషుడు దినదినానికి క్షీణించి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సాతాను నిన్ను శోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, సమయమందును అసమయమందును ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీకు సమయం దొరికినప్పుడల్లా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు సాతాను ప్రణాళికలు, వాని ప్రతి పనులు మనల్కు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. వాటి నుండి మనం తప్పించడానికి ఎలా తప్పించబడాలనేది కూడా దేవుడు మనకి చూపిస్తాడు, దేవుడు మనకి బయలుపరుస్తాడు. కాబట్టి ఆత్మీయులైన మనము దేవునితో ప్రార్థనలో మెలకువ కలిగి జీవించాలి. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నది ఏమిటంటే ప్రార్థన జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసువార్త 21:36 చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. చూడండి, జరగబో వాటిని తప్పించుకున్నట్లు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమి జరగబోచున్నాయి? ముందు ముందు జరిగేటి మనకు తెలియవు. ఏ శోధనలకుందా మనం వెళ్తాము? ఈ రోజు మనకి ఏం జరుగుతుంది, రేపు ఏమి జరగబోతున్నది, ఏ కీడు జరగబోతున్నది, ఏ మరణము జరగబోతున్నది, ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనకు తెలియదు. ఏ యుద్ధము జరుగుతాయి, ఏ కరువు వస్తుంది, ఏ వరదలు వస్తాయి, ఏ వ్యాధి వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి జరగబోయే ప్రతి కార్యములు, రాకడ సూచనలు ఏవైతే జరుగుతున్నావో వాటన్నిటిలో నుండి మనం తప్పించబడాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అది కూడా ఎలా చేయాలంటే ఎల్లప్పుడూ అనింది. ఎట్లా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని మనం ఆలోచన చేసినట్లయితే మన నోటిలో ఎప్పుడు కూడా దేవుని ప్రార్థించాలి. హల్లెలూయా. నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తా నడవచ్చు, నువ్వు పండుకుని ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, నీ పనిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు. బయటికి బహిరంగంగా నువ్వు నోటితో చెప్పి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ అంతరంగంలో నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. దానిని ఏమంటారంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. ఇది ప్రార్థనలో చాలా అనుభవాలు ఉన్నాయి. మనకు తెలియకుండా ఆత్మ దేవుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. నువ్వు అలసిపోయి ఉండవచ్చు, నువ్వు పనిలో ఉండవచ్చు, నీ శరీరం సహకరించకపోయినా నువ్వు పడుకొని ఉన్నా, కానీ ఆత్మ దేవుడు నీ పక్షాన ప్రార్థన చేయిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ప్రార్థనలను బలపడతావో, నీ శరీరం సహకరించకపోయినా కానీ, నువ్వు నిద్రలో ఉన్నా కానీ, నీ పక్షాన ఆత్మదేవుడు అనేక విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయడం అంటారు. కాబట్టి మున్ముందు జరగబోయే ప్రతి కార్యాలు, ప్రతి శోధనలు, ప్రతి మరణములు, వ్యాధులు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే మనకేం కావాలంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రార్థన జీవితం ఒక విశ్వాసికి చాలా అవసరము. ఈ శరీరంగా శరీరానికి ఎలాగ నీరు భోజనం అవసరమో, ఆత్మీయ జీవితానికి ప్రార్థన వాక్యం అంతే అవసరము, దేవునితో సహవాసం అంతే అవసరము. నువ్వు ఎలాగో 1, 2, 3 రోజులు భోజనం చేయకపోతే, నీరు తాగకపోతే నీ శరీరం ఎలాగ సచ్చుపడుతుందో, ఎలాగ క్షీణించిపోతుందో, నువ్వు ప్రార్థన వాక్యము దేవునితో సహవాసం లేకపోతే అంతరంగ పురుషుడు గల అలాగే మారిపోతారు. అంతరంగ పురుషుడికి కూడా బలం ఉండదు, క్షీణించిపోతారు. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం మెలకువ కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:13 మనం చూసినట్లయితే,
కావున ఏ దినము నా మీ ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి హల్లెలూయా ఇక్కడ దేనికి మనం మెలకువ కలిగి ఉండాలంటే ఏ దినమున మన ప్రభు వస్తాడు ఏ దినమున మన యేసయ్య రెండవ రాకడగా వస్తాడు ఏ రోజు వస్తాడో ఏ గడి వస్తాడో ఏ క్షణాన వస్తాడో దేవుడు మనకు చెప్పలేదు గాని ఆయన ఎలా వస్తాడంటే ఒక దొంగ వచ్చినట్లు వస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దొంగ ఎవరికి చెప్పకోకుండా ఇంటికి వస్తాడు ఎవరికన్నా దొంగ నేను ఫలానా రోజు ఫలానా టయానికి ఆ రాత్రి వస్తానని చెప్పి వస్తాడా అలా చెప్పేస్తే మనం అందరం రెడీగా ఉంటాం పోలీసు వాళ్ళ తొందరతో రెడీగా ఉంటాం కట్టెలు ఆయుధాలు తీసుకొని రెడీగా ఉంటాం వాడొస్తే వాడిని దుమ్ము దుమ్మ కొట్టి ఒక మూలన పడేస్తాం కాబట్టి అలాగ ఎప్పుడు కూడా దొంగ రాడు దొంగ ఎప్పుడు వస్తాడంటే ఎవరికి తెలియకుండా వస్తాడు దానినే రహస్య రాకడ హల్లెలూయా రాకడ దేవుని రాకడ దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా దేవుడు చెప్పలేదు ఈదో ఈ దినం రావచ్చు ఈ రాత్రి రావచ్చు రేపు రావచ్చు రేపు సంవత్సరం రావచ్చు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన రాకడ కొరకు మనం మెలకువ కలిగి ఉండాలి హల్లెలూయా మెలకువ కలిగి ఉండడం అంటే రాకడ కొరకు అంటే యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు అదేమిటంటే బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి ఒక ఉపమానం చెప్పాడు బుద్ధి లేని కన్యకలు తమకు దివిటిలలో నూనెను తెచ్చుకోకుండా వారు కొంచెం నూనె తీసుకొని వస్తారు పెళ్లి విందుకు బుద్ధి కలిగిన కన్యకలు తమకు కావలసినంత నూనె తీసుకొని వస్తారు ఎప్పుడైతే బుద్ధి లేని కన్యకల యొక్క నూనె అయిపోయిన తమ దివిటీలు ఆరిపోయిన సమయంలో వారు వచ్చి బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతారు మాకు కొంచెం నూనె ఇవ్వండి మా దీపాలు ఆరిపోతున్నావన్నప్పుడు ఇది మీకు మాకు సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి అంగడిలో కొనుక్కొచ్చుకోండి అని చెప్పిన సమయంలో వారు వెళ్తారు వారు వెళ్ళిన సమయంలో ఆ పెళ్లి కుమారుడు వచ్చి రెడీగా ఉన్న బుద్ధి కలిగిన కన్యకలు తీసుకొని వెళ్తారు చూడండి ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు అంటే వాళ్ళు రాకడ కొరకు ఆలస్యంగా ఉన్నారు ఈ పెళ్లి విందు దేనికి సాదృశ్యం అంటే దేవుని రాకడకు సాదృశ్యము యేసయ్య ఏ సమయానైనా మేఘారూఢుడై వస్తాడు ఆయన కొరకు మనం నూనె కలిగి ఉండాలా ఏంటి ఈ నూనె అంటే ప్రార్థన జీవితానికి ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైన ఈ నూనె మనం కలిగి ఉండాలి బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు బుద్ధి కలిగిన వారు నూనె కలిగి తమకు కావలసినంత నూనెను సిద్ధంగా ఉంచుకొని ప్రార్థన జీవితము పరిశుద్ధ జీవితము వాక్య ధ్యానము కలిగి ఉన్న వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు చూడండి దాని కొరకు దేవుని రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండడానికి మెలకువ కలిగి ఉండాలి హల్లెలూయా కాబట్టి నాలుగవదిగా మనం దేని కొరకు మెలకువ ఉండాలంటే ఏ దినము మన ప్రభు మేఘారూఢుడై వస్తాడో తెలియదు కాబట్టి ఆ దినాని కొరకు మనం మెలకువగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి ఐదవదిగా మనం చూసినట్లయితే ఎవరు మనకు కన్నం వేయకుండా కొరకు మనం మెలకువగా ఉండాలి ఇక్కడ ఏంటి కన్నం అంటే ఆత్మీయ జీవితానికి కన్నము ఆత్మీయ జీవితానికి కన్నము పడే అవకాశం ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయము 39:40 వచనములు దొంగ ఏ గడియను వచ్చి ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి మీరు అనుకుని గడియల మనుష్య కుమారుడు వచ్చుడు గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను చూడండి ఇక్కడ దొంగతో దేవుని రాజ్యము దేవుని రాకడను ఇక్కడ పోలుస్తున్నారు కన్నము వేస్తాడు అంటే మన ఆత్మీయ జీవితానికి ఇది ఆత్మీయ సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే అనేక దుర్బోధలు మన జీవితంలో ఆత్మీయ జీవితానికి కన్నం వేస్తారు మన ఆత్మీయ జీవితం నుండి పడిపోయేదానికి గల కారణమవుతాయి దుర్బోధలు అనేక విధమైన చెడు బోధలు వాక్యానికి వ్యతిరేకమైన బోధలు మన ఆత్మీయ జీవితానికి కన్నం వేస్తారు కాబట్టి వాటి నుండి జాగ్రత్తగా మనము దేవుని జ్ఞానముతో వాటిని ఎదుర్కోవాలి దాని నుండి మనం పడిపోకుండా ఆ కన్నం మనకు పడకుండా మనం మెలకువ కలిగి జీవించాలని దీని సాదృశ్యం కాబట్టి ఆత్మీయ జీవితాన్ని ఎవరు కూడా మోసం చేయకుండాట్లు మోసం చేయవారు బయలుదేరినారని సెలవిచ్చినట్లు మనము నిలవబడిన మన ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా దుర్బోధల వైపు తిరగకూడదు అని దీని సాదృశ్యం ఆరవదిగా మనం చూసినట్లయితే సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి చూడండి ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన
ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండి హల్లెలూయా ఇక్కడ మనం చూసినట్లయితే దేనికి మెలకువ అంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలని సెలవిస్తుంది బైబిల్ గ్రంథము ఎందుకు సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలా आत्म वलन प्रति समय प्रति विधम प्रार्थना विज्ञापन चेयल चूँ प्रति समय प्रति विधम विज्ञापन प्रार्थना चेयल अनेक आत्मीय जीवन में समस्त परशुद्ध पड़पत समय ఏర్పరచబడిన వాడు కూడా పడిపోయే సమయము సాతాను అనేకుని ఆత్మీయ జీవితంలో దిగజారుస్తుంది వారు ఆత్మీయ జీవితంలో నిలబడిన తమ జీవితాన్ని పడగొట్టే సమయం ఇది అనేకమైన బోధలు అనేకమైన లోక రంగులను చూసి అనేకులు ఏమైపోతున్నారు అంటే పడిపోతున్నారు ఆత్మీయుల కొరకు ఆత్మీయులు ప్రార్థన చేయాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి దీని కొరకు మనకు మెలకువ కలిగి ఉండాలి హల్లెలూయా సమస్త ప్రార్థనను సమస్త విధమైన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయుడి విజ్ఞాపన చేయుడనింది పూర్ణమైన పట్టుదల దేని కొరకు కావాలంటే ఆత్మల కొరకు పట్టుదల కలిగి ఉండాలి ఆత్మీయులు అనేకులు పడిపోకుండా నిమిత్తము కొందరు ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉండొచ్చు కొందరు వారి కలిగిన శ్రమలను బట్టి కొందరు వారు కలుగుచున్న వ్యాధులు రోగాలు నిందలు అవమానాలు కష్టాలను బట్టి వారు త్వరగా ఆత్మీయ జీవితంలో పడిపోయేవారుగా ఉంటున్నారు మరలా లోకంలో పడి లోకంలో వాళ్ళు జీవించేవారుగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వారు నిలబడటకు అలాంటి వారికి దేవుడు ధైర్యము శక్తి బలం ఇచ్చుటకు సమస్తమైన పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట హల్లెలూయా ఈనాడు నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ కొరకు నీతో ఉన్న నీ సమస్త పరిశుద్ధులు నీ సహవాసంలో ఉన్న నీ ఆత్మీయుల కొరకు నీ బంధువుల క్షేమాభివృద్ధి కొరకు వీరందరి కొరకు నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉంది హల్లెలూయా మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు ఎప్పుడైతే తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడో ఆయనకు పూర్వమున్న స్థితిని కన్నా దేవుడు రెండంతలుగా అతనికి ఇచ్చాడంట ఏమిటి దీనికి ఉన్న ఈ లింకు అంటే చూడండి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో ఏమైనదంటే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు అతని క్షేమ స్థితి మరలా అతనికి దయచేసెను చూడండి అయితే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో అతను కలిగి ఉన్న సమస్త బాధ సమస్తమును పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఆస్తిని మందలను గొర్రెలను పశువులను పోగొట్టుకున్నాడు శరీరానికి పుండ్లు రోగము చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు ఆ సమయంలో ఎవరు కూడా ప్రార్థన చేయరు దేవుని దూషిస్తారు కానీ యోబు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన స్నేహితులు బంధువులు మన ఆత్మీయులకు ప్రార్థన చేసే భారము మన మీద మోపబడి ఉన్నది ఎప్పుడైతే ఈ యోబు తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడో దేవుడు తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి సమస్తమైన విశ్వాసుల కొరకు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనే మనకు బలము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి ఒక కుటుంబం కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి దీన్ని ఏమంటారంటే నెట్వర్క్ అంటారు ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకునే స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ కొరకు ఇంకా ఇతరులు ప్రార్థన చేస్తే అది నీకు క్షేమంగా ఉంటుంది నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలేని స్థితిలో అంటే నీ కొరకు కొన్ని కుటుంబాలు ప్రార్థన చేస్తుంటాయి అది నీకు క్షేమం దయచేస్తుంది అది నీ కుటుంబం చుట్టూ కంచె కాపుదల అగ్ని కంచె వేస్తుంది అది నీ కుటుంబం చుట్టూ దేవుని రక్తము కంచె కాపుదలగా ఉంచుతుంది కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు చాలా మంది కావాలి చాలా మందికి తమ సొంత కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునేదానికి సమయం ఉండదు ఇంకా ఇతరుల కొరకు ఏం చేస్తారు అలా ఉండకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి యోబు ఎప్పుడైతే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు ఆయన క్షేమ స్థితి దేవుడు మరలా అతనికి దయచేశాడు రెండంతలుగా దయచేశాడు కాబట్టి మనం ఎప్పుడైతే మన విశ్వాసులు మనతో ఉన్నవారు మన ప్రార్థన పరులు
మన సంఘం కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా కాబట్టి ఆ ఆరవదిగా మనం ఏం చూస్తున్నామంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తం విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి ఏడవదిగా మనం చూసినట్లయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది గనుక మెలకువ కలిగి జీవించాలి మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి హల్లెలూయా చూడండి ఇక్కడ ఏం చూస్తున్నామంటే అన్నిటి అంతము సమీపముగా ఉంది ఈరోజు మనం చూస్తున్న ఈ లోకము ఎలాంటి స్థితిలో ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది తెలియని రోగాలు తెలియని వైరస్లు ఒకటి మించి ఒకటి వస్తున్నాయి ప్రజలు మనశ్శాంతిగా లేని స్థితి అనేకులు హత్యలు రాజ్య మీదకి రాజ్యాలు లేస్తున్నాయి యుద్ధ సమాచారాలు వింటున్నాం భూకంపాలు వరదలు కరువులు ఇవన్నీ మనం వింటున్నాం మనుషులలో ప్రేమ చల్లారిపోయింది అనేకులు హత్యలు చేసుకుంటున్నారు అనేకులు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు అన్నిటి అంతము సమీపమైతుందంటే ఈ సూచనలు మనం చూసినప్పుడు కనుక్కోవాలి సునామీలు భూకంపాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కరోనా విడిచిపెట్టడం లేదు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వీటన్నిటిని మనం చూసినప్పుడు అంతము సమీపముగా ఉందని మెలకువ కలిగి జీవించాలి హల్లెలూయా ఎందుకు మెలకువ కావాలంటే అన్నిటి అంతం సమీపంగా ఉన్నప్పుడు దేవుని రాకడ సూచనలు జరుగుతున్న సమయంలో దేవుని రాకడ అతి త్వరలో ఉందని మనము గ్రహించి మెలకువ కలిగి ఉండాలి అలాగూ చేసి మనం ఏం చేయాలంటే మంచి బుద్ధి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అన్నిటి అంతం సమీపంగా ఉందని మనం భయపడి ఉండకూడదు భయపడి ఇంట్లో కూర్చోకూడదు ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ ఉండాలి హల్లెలూయా ఈనాడు చాలా మంది ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతుంటారు చర్చిలో బాగా నిద్రపోతారు వారికి ఇంట్లో నిద్ర రాదు దేవుని సన్నిధిలో వచ్చి బాగా గురుకలు తీసి నిద్రపోతుంటారు హల్లెలూయా అంటే కోడి దిల్చున్నట్టు దిల్చుకొని ఏం చేస్తారంటే చూస్తారు ఇలాంటి జీవితంలో నిద్ర వ్యవస్థలో ఉన్నారు కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రార్థనలు చేయుటకు స్వస్థ బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండాలి హల్లెలూయా ఇది నిద్రించే సమయం కాదు దేవుని ప్రజలారా అన్నిటి అంతము సమయము సమీపముగా ఉన్నది దేవుని రాకడ దినాలు దుర్దినాలు రాకడ సమయంలో మనం ఉంటున్నాం రాకడ దినాలలో ఉంటున్నాం చెడు సమాచారాలు చెడు వార్తలు మనం చూస్తున్నాం ఇప్పుడు మనకి ఏమి కావాలంటే మనం భయపడకూడదు కానీ ఆత్మలో తీవ్రత గలవారం మనం ప్రార్థన చేయాలి ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి కాపాడతారు అనేక ఆత్మలను మనం రక్షించే వారంగా ఉండాలి మెలకువ కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చాలా మంది మెలకువ లేదు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే రాత్రి బెడ్ మీద పండుకున్నప్పుడు 2 నిమిషాల ప్రార్థన ఉదయం లేవగానే 2 నిమిషాల ప్రార్థన ఏ 9కో 8కో లేస్తున్నారు దీనివల్ల ఏంటి నీకు లాభము ఉదయాన వేకువజామున దేవుని సన్నిధిలో మొరపెట్టి నీ దినము దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుని కాపుదల నీ చుట్టూ ఉంటుంది ఆ దినమంతా దేవుడు నీ చేయి ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు నిద్ర వ్యవస్థ అనేకులు యవనస్తులు రాత్రంతా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకొని రాత్రంతా చూడరాని దృశ్యాలు చూస్తూ రాత్రంతా తమ వ్యర్థమైన జోకులు పెట్టుకొని చూస్తూ ఉదయం 8 గంటలకు లేయడము లేటుగా లేవడము తమకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు చూడండి దీనన్నిటికీ మనం ఒక దినాన్ని లెక్కప చెప్పాలా హల్లెలూయా చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలా అన్యజనులు లోకస్తుల్లాగా మనం ఉండకూడదు మనకు ఒక గురి ఉంది అదేమిటంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి దేవుని రాకడలో మనం ఎత్తబడే వారముగా ఉండాలి కాబట్టి వారు ఉన్నట్లు మనం ఉండకుండా ఆత్మీయులుగా దేవుని ప్రజలుగా మనం ఎలా ఉండాలంటే మనము ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి చాలా మంది తల్లిదండ్రులు బాగా మంచి ప్రార్థనా పరులు మంచి భక్తి పరులు దేవుని సన్నిధిలో పరిచర్యల సేవలో వాడబడుతూ ఉంటారు కానీ పిల్లలు చాలా భయంకరంగా తయారై ఉంటారు వారిని ఎవరు కూడా వారిని పట్టుకోలేరు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు చెడు అలవాట్లకు బానిసలుగా మార్చబడి ఉంటారు ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో నేను చూస్తున్నాను ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుని రాకడలో ఎత్తబడే వారంగా మనం ఉండలేం కాబట్టి అన్నిటి కొరకు మనం మెలకువ కలిగి ఉండాలి హల్లెలూయా
దినములో నీవు ఈ వాక్యం చూస్తున్న నీకు ఇంతవరకు మెలకువ జీవితం లేదేమో, ప్రార్థనలో మెలకువ లేదేమో, దేవునితో సహవాసం చేయడంలో నీకు మెలకువ జీవితం లేదేమో, కానీ దేవుడు నీకు హెచ్చరిక సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటాడో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం పోతే మరలా నీకు అవకాశం రాదేమో. ఈ రోజు ఉన్న వారు రేపు లేరు. అనేకులు ఆత్మీయులు పరిశుద్ధులు సేవకులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇది నాన నువ్వు నేను బ్రతుకున్నాం గొప్పవారమని కాదు, కానీ నీకు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక తీర్మానం తీసుకుంటాడో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతిగాన మహిమలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మెలకువ కలిగి జీవించే అంశం గురించి ప్రభా మీరు మాతో మాట్లాడారని, ప్రజలతో మాట్లాడారు తండ్రి సూటిగా స్పష్టంగా వారి హృదయంలో. ప్రభా నీ వాక్యాన్ని మీరు తీసుకువెళ్ళినందుకు వందనాలు తండ్రి. అనేకుల ప్రభా అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు మెలకువ కలిగి జీవించినట్లు ఒక తీర్మానం తీసుకున్నట్లు కృపగా ఇచ్చండి అయ్యా. అయ్యా నీ ప్రజలందరినీ మీరు ప్రభా మెలకువ కలిగి జీవించినట్లు ప్రభా వారి ఆత్మలను మీరు ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నిత్య వ్యవస్థలో ఉన్నారో ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అయ్యా వాక్య దానం సహవాసంలో, నిద్ర వ్యవస్థలో ఉన్నారో వారిని మీరు పురికొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము మొదలుకొని ప్రభా ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి అపవాదిని ఎదిరించినట్లు శక్తిమంతులై ఉన్నట్లు ప్రభా అయ్యా మాకు శక్తి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.